అమెరికా చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15% పైగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్లు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. ముఖ్యమైన ఉత్పత్తి ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ 2వ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2వ అర్ధభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15% మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనా. ప్రత్యర్థులు ఎన్విడియా, ఏఎండి మరియు క్వాల్కామ్ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని ప్రకటించిన నెల తర్వాత ఈ కఠిన నిర్ణయాలు వెల్లడించింది. కృత్రిమ మేధ విప్లవం సరికొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించడంతో ఆ కంపెనీకి మార్కెట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ల్యాప్టాప్ల నుంచి డేటా సెంటర్ల వరకు ఇంటెల్ చిప్ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్య కాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్విడియా, ఏఎండి, క్వాల్కామ్ల నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఏ ప్రాసెసర్ల మీద ప్రత్యేక దృష్టి సారించిన ఎన్విడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్లో పోటీ ఎదురవుతోంది.